అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదైనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నాకు జనరల్గా ఎదురయ్యే ఒక హెయిర్ ప్రాబ్లమ్ది ఒకటి కాదు, మస్త్ హెయిర్ ప్రాబ్లమ్స్. అండ్ అట్లనే మీకు కూడా ఇటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. మీకు తెలిసిందే కదా, మొన్న గుల్మర్గ్ పోయినా, ఢిల్లీ పోయినా, తర్వాత మొన్నటికి మొన్న సంక్రాంతి అని ఊరికి పోయినా, నిన్న ఒక ఈవెంట్ ఉందని చెప్పేసి మహబూబ్ నగర్కి పోయినా, ఇట్లా రోజు తిరుగుతూనే ఉంటా. పోయిన వాళ్ళం మళ్ళీ అన్నీ ఆగుతామా, ఒక రెండు రోజులు ఉంటాం. ఇక ట్రావెల్ చేసినప్పుడు టూర్స్ అయితే మన హెయిర్ని ఎట్లా వాష్ చేస్తామో, ఏ వాటర్తో వాష్ చేస్తామో మనకే తెలియదు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్తో మన హెయిర్ని వాష్ చేసినప్పుడు ఏమైపోతుంది, మన హెయిర్ అంతా డ్రై అయిపోతుంది, ఫ్రీజీ అయిపోతుంది అండ్ డ్యామేజ్ అయిపోతుంది. అమ్మో, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి తెలుసా నాకు. నాకు తెలిసి మీ దాంట్లో కూడా మస్తు మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సరే, ఇళ్ళల పండగ అంటే లేదు, తెలిసిన వాళ్ళ పండగకి వెళ్తున్నాం అంటే ఓకే, హెయిర్ని ఎట్లనో ఒక తీరు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మేమున్నది ఇగో ఇట్లా వీడియోలు చేయాలి, బయట షూటింగ్లకు పోవాలి, అట్లా ట్రిప్ పోయొచ్చిన వెంటనే హెయిర్ స్టైలింగ్ చేద్దామంటే రాదే కదా. సో పబ్లిక్ ఈవెంట్లకైతే హెయిర్ స్టైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసొంటప్పుడు ఈ హెయిర్ ఏమో సహకరించేది. సో ఇసొంటి ప్రాబ్లం నాకు తెలిసి మీకు కూడా ఉంటుంది కదా. సో అందుకోసం నేనేం చేస్తా అంటే, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, వేరే ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కాగా నా హెయిర్ కోసం ఒక స్పెషల్ కేర్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటానన్నమాట. అదే నేను మీకు ఎలా చూపించబోతున్నా. సో అట్లా 2 రోజులు 3 రోజులు నా హెయిర్కి ఎసొంటి స్టైలింగ్ అయినా హెయిర్ అనేది అస్సలు పాడవకుండా ఉండే సీక్రెట్ ఇదే అనమాట. సో అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. సో ఇవే అనమాట ఆ 3 ప్రోడక్ట్లు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి లారియల్ ప్యారిస్ హైరులోయిన్ మాయిశ్చరైజర్, 72 అవర్స్ మాయిశ్చరైజర్ ఫిల్లింగ్ షాంపూ విత్ హైరులోనిక్ యాసిడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లారియల్ ప్యారిస్ హైరులోన్ మాయిశ్చరైజర్, 72 అవర్స్ మాయిశ్చరైజర్ సీలింగ్ కండిషనర్ విత్ హైరులోనిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లారియల్ ప్యారిస్ హైరులోన్ మాయిశ్చరైజర్ హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్ విత్ హైరులోనిక్ యాసిడ్. సో చూసారు కదా, ఇవే నన్ను కాపాడుతున్న కిట్ల అనమాట, నా 3 ఆయుధాలు. సో ఇదంతా కూడా హైరులోన్ మాయిశ్చరైజర్ రేంజ్ ఫ్రమ్ లారియల్ ప్యారిస్ నుంచి, అండ్ విత్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ హైరులోనిక్ యాసిడ్. అండ్ మీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే లారియల్ ప్యారిస్ హైరులోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిందో, నేను అప్పటిసంది ఆ హైరులోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు తెలియదు ఇది నా స్కిన్ మీద వండర్స్ క్రియేట్ చేసింది తెలుసా. ఇది ఎట్లెట్లా వాడుకుంటూ వస్తున్నానో నా స్కిన్ మీద అట్లట్లట్లా డిఫరెన్స్ తీసుకొచ్చింది. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ కూడా అయిపోయింది. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ హైరులోనిక్ యాసిడ్ అంటే ఏంది, ఎందుకంత ఫేవరెట్, ఎందుకంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని మీకు ఒక డౌట్ ఉంది కదా, చెప్తా నాగరే. సో హైరులోనిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే, దానికి న్యాచురల్ గానే వాటర్ ని అబ్సార్బ్ చేసే ఎబిలిటీ ఉంటుంది అనమాట. ఇంకా నీట్ గా చెప్పాలంటే, సరౌండింగ్స్ లో ఉన్న వాటర్ ని అట్రాక్ట్ చేసి అబ్సార్బ్ చేయడం వల్ల అది మన హెయిర్ యొక్క మాయిశ్చరైజర్ అండ్ అట్లనే స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ని అది రీటైన్ చేస్తుంది అనమాట. సో నేను చెప్పినాను కదా, హైరులోనిక్ యాసిడ్ ఫేస్ సీరం యూజ్ చేసినప్పటి నుంచి నా స్కిన్ మీద చాలా డిఫరెన్స్ వచ్చిందని. సో ఇప్పుడు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ హైరులోనిక్ యాసిడ్తో లారియల్ ప్యారిస్ వాళ్ళు మన హైరులోన్ మాయిశ్చరైజర్ రేంజ్ని కూడా స్టార్ట్ చేసిండ్రు అనమాట. సో ఇప్పుడైతే నాకు ఎసొంటి టెన్షన్ లేదబ్బా. ఎంత ఏమంటారు, ఎంత రిమోట్ ఏరియాలోకి వెళ్ళినా, ఎంత పెద్ద హోటల్లో ఉన్నా, లేకపోతే ఎసొంటి ట్రిప్లోకి పోయినా నా హెయిర్ ఏమైపోతుంది, రఫ్ అయిపోతుందేమో, ఊడిపోతుందేమో, డ్రై అయిపోతుందేమో, ఇసొంటి టెన్షన్స్ అన్నీ ఏమీ లేవు. సో హ్యాపీగా నేను ఎటు ట్రావెల్ చేసినా ఈ ప్రోడక్ట్లను తీసుకెళ్తున్నా, మంచిగా ట్రిప్పులు ఈవెంట్లు అన్నీ ఎంజాయ్ చేస్తున్నా, నా హెయిర్ ఏమవుతుందో అనే బాధ లేకుండా. సరే, హైరులోనిక్ యాసిడ్ ఫేస్ మీద చాలా బాగా రిజల్ట్ వచ్చింది, మరి హెయిర్కి ఎట్లా చూపిస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ హైరులోనిక్ యాసిడ్ మన హెయిర్కి ఎట్లా పనిచేస్తుంది అని అంటే, మీ హెయిర్ టైప్ ఏదైనా కావచ్చు, లైక్ ఫ్రీజీ అవ్వచ్చు, స్టిక్కీ అవ్వచ్చు, రఫ్ అవ్వచ్చు అండ్ అట్లనే డ్రై అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కారణం ఏందనుకుంటున్నారు, మన హెయిర్ డ్రీహైడ్రేట్ అవ్వడం వల్ల, హెయిర్లో ఉన్న మాయిశ్చరైజర్ కోల్పోవడం వల్ల ఇట్లా హెయిర్ మనకు ఇంత డ్యామేజ్ని తీసుకొస్తుంది అనమాట. సో అప్పుడు ఈ హైరులోనిక్ యాసిడ్ అనేది మనం యూస్ చేసినాం అనుకోండి, ఈ యాసిడ్ మన హెయిర్కి సప్లై అయిపోయినప్పుడు మన హెయిర్ స్టాండర్డ్స్ యొక్క గుడ్నెస్ని ఇది లాక్ చేసి మాయిశ్చర్ అనేది రీటైన్ చేస్తుంది ఇది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్లను నేను ఎట్లా యూజ్ చేస్తాను అనేది మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లారియల్ ప్యారిస్ నుంచి వచ్చిన హైరులోన్ మాయిశ్చరైజర్, 72 అవర్స్ మాయిశ్చరైజర్ ఫిల్లింగ్ షాంపూని యూస్ చేయాలన్నమాట. సో దీన్ని యూస్ చేస్తే ఏమవుతుందంటే, మన హెయిర్ని ఇది రీప్లంప్ చేస్తుంది అండ్ అట్లనే లైట్ వెయిట్ చేసి మన హెయిర్కి ఒక మంచి బౌన్సీ లుక్ని ఇస్తుంది. అండ్ అంతేకాక మన హెయిర్కి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 72 అవర్స్ మాయిశ్చరైజర్ సీలింగ్ కండిషనర్ విత్ హైరులోనిక్ యాసిడ్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే, మన హెయిర్ యొక్క డీటాంగిల్ని తగ్గించడమే కాకుండా హెయిర్ బ్రేకేజ్ని తగ్గించేసి సూపర్ సాఫ్ట్ చేస్తుంది. దీనివల్ల మన హెయిర్కి మంచిగా సాఫ్ట్ అండ్ షైనీ లుక్ వస్తుంది అండ్ ఇది మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ రేంజ్లో నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, అదే హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్ విత్ హైలూరోనిక్ యాసిడ్. ఎందుకు ఎక్స్ట్రా ప్రేమ దీని మీద అంటే, ఇది మనకి 4 times ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ని, హైడ్రేషన్ని మన హెయిర్కి ఇస్తుంది అనమాట. అందుకే ఇది నా ఫేవరెట్. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇది ఒక లివ్ ఇన్ ఓవర్ నైట్ క్రీమ్ అనమాట. అంటే మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేయొచ్చు, లేదు అంటే అప్లై చేసుకొని అట్లే వదిలేయచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా హెయిర్ వాష్ చేయొచ్చు. సో మరి ముందే అప్లై చేస్తున్నాం, హెయిర్ వాష్ చేస్తలేం, ఇట్లా జిడ్డు జిడ్డు ఉండదా, ఆయిల్ రాదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు అన్నీ ఏముండవు, మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ అట్లనే మన హెయిర్కి మంచి ఒక షైనింగ్ లుక్ని ఇస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్తోని. సో మీరు కూడా మీ డిహైడ్రేట్ హెయిర్ని మంచిగా రిపేర్ చేయాలి, మన హెయిర్ ఎప్పుడు సాఫ్ట్గా మాయిశ్చరైజర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్లను ట్రై చేయమని నేను మీకు రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మూడు కలిపి మనము స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, 72 hours వరకు మన హెయిర్ యొక్క మాయిశ్చరైజర్ని ఇది లాక్ చేస్తుంది అనమాట. అంటే 3 days వరకు మన హెయిర్ మాయిశ్చరైజర్ గురించి మనం అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట. అండ్ అకార్డింగ్ టు మీ షెడ్యూల్ తగ్గట్టు మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎటన్నా ట్రిప్లో కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా నా హెయిర్ ఏమైపోతుంది అన్న టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదు. ఎస్, చూసారు కదా నా హెయిర్ కేర్ని, నా హెయిర్ని నేను ఎట్లా మాయిశ్చరైజర్ చేస్తా అనేది నా సీక్రెట్ ఏందో మీకు కూడా చెప్పేసిన. సో ఈ లారియల్ ప్యారిస్ నుంచి హైలూరోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ని యూజ్ చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. వెంటనే ఇట్లా హెయిర్ కేర్ రేంజ్ కూడా వచ్చిందంటే దీన్ని కూడా నేను ట్రై చేసిన. నాకు ట్రై చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వీడియో చేయాలని ఉండే, సో అందుకోసమే మీకు చేసేసిన అనమాట. అండ్ మీకు కూడా మీ హెయిర్ మంచిగా షైనింగ్గా ఉండాలి, మాయిశ్చరైజర్ని కోల్పోకూడదు అండ్ మంచిగా ఒక బౌన్సీ లుక్ కావాలంటే ఖచ్చితంగా నేనైతే మీకు ఈ ప్రొడక్ట్లను రికమెండ్ చేస్తాను అనమాట. అండ్ హైలూరోనిక్ యాసిడ్ అనేది ఒక లైట్ వెయిట్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది మన హెయిర్ని కూడా లైట్ వెయిట్ చేసి మంచి బౌన్సీ లుక్ ఇస్తుంది. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఈ ప్రొడక్ట్ల యొక్క లింక్ పెడుతున్నాను అనమాట. సో మీరు కూడా ఈ ప్రొడక్ట్లను పర్చేస్ చేసి మీ హెయిర్ని నాలెక్కనే షైనీగా, హెల్దీగా అండ్ సూపర్ హైడ్రేషన్గా ఉంచుకోండి. అండ్ అంతేకాక చెప్పడం యాద మర్చిపోయినా, సో మీ హెయిర్ ఎసొంటి టైప్ అయినా సరే మీరు హ్యాపీగా ఈ ప్రొడక్ట్లను యూజ్ చేయాలన్నమాట. అండ్ యూజ్ చేసి మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్లో కమెంట్ చేయండి, నేను వచ్చి చదువుతాను.